తిరిగి స్వాగతం. జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ జానీ మోన్ తెలిపారు. నేడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నదని, పల్నాడు ఏరియాలో చాలా ఎక్కువగా ఉన్నదని, నాగార్జున సాగర్ డ్యామ్ లో నీరు నిల్వ లేకపోవటం వలన ఈ సమస్య వచ్చిందన్నారు. జిల్లా పరిషత్ పరిధిలో ఇక నుండి మంచినీటి నిల్వల కోసం అధిక బడ్జెట్ కేటాయించి జిల్లా వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఎక్కువ వర్షాలు పడాలని. నెక్స్ట్ ఇయర్ కన్నా ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ తాగునీటి సమస్య కోసం ఎన్నో మేము కూడా జిల్లా పరిషత్ నుంచి కూడా అనేక ఈ బోర్ నీటి కానివ్వండి అనేక ఫండ్స్ 14% కింద మేము ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ ఫండ్స్ వస్తే తప్పకుండా ఎక్కువ శాతం వాటర్కే ఖర్చు చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం చాలా వరకు మా కాన్స్టిట్యున్సీలో అయితే నేను గమనించాను. నిన్నటిదాకా మేము విలేజ్లోనే ఉన్నాం. ఈ సాగర్ వాటర్ వస్తుంది కెనాలు ఇప్పుడు మా విలేజ్ దాకా కూడా లాస్ట్ మా కాపుమని మండలం అక్కడ కూడా దాకా చేరినవి. ప్రస్తుతానికైతే ఈ నెల వరకు అయితే ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మళ్ళీ రిలీజ్ అయితే తప్ప ఈ వాటర్ ప్రాబ్లం ఉంటుంది. కనుక మనం ఎక్కువ పల్నాడు ప్రాంతాలు ఇవన్నీ అన్ని చోట్ల కూడా బోర్కి శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదన్నా చాలామంది వస్తూ ఉన్నారు. ఎక్కువ సమస్య ఉన్న చోట్ల తప్పకుండా మా జిల్లా పరిషత్ కూడా ఆదుకుంటుంది అందరినీ. లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూర్ మెల్విన్ జీన్స్ లయన్ ఈడే మురళీకృష్ణ పెళ్లి రోజు సందర్భంగా మహిళలకు కుటుంబిషన్లు, వికలాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం నేడు బ్రాడీపేటలో జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్ ఈడే మురళీకృష్ణ దంపతులు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, కార్యదర్శి శ్రీరామూర్తి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబిషన్లు, ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన ఈడే మురళీకృష్ణ దంపతులను లయన్స్ క్లబ్ సభ్యులు సన్మానించారు. అదే చెప్పాడు మేము అదే భాగాలు పెద్ద తీసుకోవాలి మనం సరైన బట్ట ప్రధానంగా జీడే మురళీకృష్ణ గారు మా క్లబ్లో చేరటం, ఆయన చేరిన రోజే 15,000 రూపాయలు పెట్టి ఇంజనీరింగ్ ఫీజు ఒక పాపకి ఫీజు కట్టడం, ఈరోజు ఆయన పెళ్లి రోజు సందర్భంగా 2 కుటుంబిషన్లో ట్రైసైకిల్ ఇచ్చి ఆయన దాతృత్వం చాటుకున్నారు. ఇలాంటి పెళ్లి రోజులు చాలా ఎన్నో జరుపుకోవాలని మా లైన్స్ క్లబ్ ఆశిస్తూ ఈ పెళ్లి రోజు ఖర్చుని, పుట్టినరోజు ఖర్చుల్ని, ఈ ఖర్చుల్ని తగ్గించుకొని సేవా సంస్థలకి ఉపయోగించి ప్రజలు ఉపయోగపడాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్ మరోసారి మురళి గారికి ఇప్పుడు పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మెల్విన్ జోన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి మా చంద్ర ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా, సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన లయన్ మిత్రుడు మురళి గారు వారి యొక్క మ్యారేజ్ డే సందర్భంగా చేసుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని రావడం చాలా ముదావహం. సమాజంలో ఎంతోమంది అవసరత కలిగిన వ్యక్తుల్ని ఆదుకోవడంలో మనం చేసుకునేటువంటి సంతోషకరమైన విషయాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ చేసి 10 మందికి ఉపయోగపడే విధంగా చేయటం అనేది మన సమాజంలో ఒక మంచితనాన్ని, ఒక మంచి సేవని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి అటువంటి మురళి గారిని నేను అభినందిస్తూ ప్రతి సంవత్సరం వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళ పుట్టినరోజులు కానివ్వండి, వాళ్ళ మ్యారేజ్ డేస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క గౌరవార్థం చేసుకున్నటువంటి పూజా కార్యక్రమాలు కానీ వాటిల్లో వీలైనంతవరకు పేదలకు సహకరించి సమాజానికి సహాయపడతారని ఆశిస్తూ వారికి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్. జిల్లా అర్బన్ రూరల్ పోలీసు కార్యాలయంలో నేడు నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు బాధితులు అధిక సంఖ్యలో పాల్గొని ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా బాధితుల వద్ద నుండి అర్బన్ రూరల్ ఎస్పీలు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాట్లాడుతూ గ్రీవెన్స్ సెల్కు వచ్చిన ఫిర్యాదులను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో తక్షణం సిబ్బంది అక్కడకు చేరుకుని సమస్యలు పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడారు. ఆది మాది
हुसैन साहिब अतमार तुम मूड अड्डी एम पन्न मुफ मूड डोर नंबर विवादा की राजी पड़ी ఇక మనకి కేసులు వద్దు గొడవలు వద్దు రాజీ పడదామని నలుగురు పెద్ద మనుషుల సమక్షంలో మా దగ్గర 24 లక్షల 50 వేలు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డులు ఇంటి పన్ను కరెంటు బిల్లులు రెండేసి ఫోటోలు ఇచ్చి రిజిస్టర్కి వస్తామని 6 నెలలుగా రిజిస్టర్కి రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరమ్మాళ్ళు? హుసేన్ సాయిబు అతని కుమారుడు షేక్ మౌలాలి షేక్ నాగూర్ బాబు. దేనికైనా అట్లా ఇబ్బంది పెడతాను కారణం అదే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కదా వాళ్ళకి ఒక విప్రబుద్ధి పుట్టింది. ఆస్తి మనమే ఉంచుకుందాము డబ్బులు మనకే ఉంటాయి చెయ్యకపోతే ఆడవాళ్ళు కదా వాళ్ళు మనల్ని ఏం చేయగలరు చూద్దాము అవసరమైతే 50 ఏళ్ళు పెట్టి లేపించేస్తాం రిజిస్టర్ చేయమని అడిగినా డబ్బులు అడిగినా కానీ మిమ్మల్ని లేపించేస్తాం మీ వెనక ఎవరు లేరు మాకు పెద్ద పెద్దవాళ్ళందరూ తెలుసు మాకు రాజకీయ నాయకులు తెలుసు మాకు చాలా పలుకుబడి ఉంది మేము చాలా పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతూ ఉంటాము మీరేం చేస్తారు పాత పరుపులు రిపేర్ చేసుకునే వాళ్ళను రోడ్డు మీద అట్లు పోసుకునే వాళ్ళు సంవత్సరంలో మేము మా తాతయ్య వాళ్ళు అది కొన్నారో ఆక్రమించారు అనేది మాకు తెలియదు అప్పట్లో 1800 నుంచి మేము ఉంటున్నాము మా తాతయ్య వాళ్ళు 1920లో మాకు పెద్దాత అనే అతను చనిపోయాడు అప్పుడు 1920లో తుఫాన్లో అప్పుడు కాగితాలు పోయిని మేము ఇప్పుడు 7వ తరంలో మేము ఉంటున్నాము ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్య ఒక అతను మా ఇంటి పక్క అతను మాకు ఇందులో స్థలము మాకు ఉంది అని చెప్పని ఇప్పుడు ఈ మధ్య అనారోగ్యమైన అతని మీద ఒక నోటీస్ ఇస్తే అతను ఏలుముద్ర అతను చదువు లేదు ఆరోగ్యం సరిలేదు అతను ఇనికిడి సరిలేదు అతను మాట్లాడలేడు అటువంటి వ్యక్తి మీద ఒక నోటీస్ ఇచ్చారు అంటే అతను సంపాదించుకోలేని స్థితిలో ఆ పాడుబడిన ఇంట్లోనే ఉంటున్నాడు కానీ ఆడి మీద మనం ఆడుకోవచ్చని అతని మీద వేశారు ఈ లా చదివిన వాళ్ళందరూ వచ్చి ఆ ఖాళీ ప్లేస్లో నైట్ పూట 2 దాకా 3 దాకా వచ్చి మందు దాగుతా కూర్చొని ఆడ ప్లాన్ ఎట్లయినా ఈ స్థలాన్ని మేము మనం ఆక్యుపై చేయాలి అనే ఉద్దేశంతో వంత శ్యామసుందరరావు తర్వాత జొన్నపూటి శ్యామశివరావు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కలిసి వాడి పేరు ఎట్లయినా ఇరికించి అంటే అతని పేరు వాడుకున్నారు శ్యామశివరావు అనేవాడు వంతా శ్యామశివరావు అనే స్థలం అంటే అది మాకు తెలియదండి పూర్వీకుల స్థలం మేము ఏనాడు కొలతలేదు మేము కట్టుకునే శక్తి లేదు అందరం ఆడపిల్లలమే ఇతను సంపాదించలేనోడు కాబట్టి పాడుపడిన ఇంట్లో ఉంటున్నాడు కానీ అతను ఆసరా తీసుకొని బలహీనుడిని ఆసరా తీసుకొని ఆ స్థలం తీసుకోవాలని నోటీసుల మీద నోటీసులు ఇచ్చి అతన్ని కోర్టు చుట్టూ తిప్పి లాయర్లను కూడా వాళ్ళ తరపు లాక్కొని లాయర్లను బెదిరించి నువ్వు నీకు అది ఏంటి నువ్వు నేను తిరగలేనయ్యా నేను చేయలేనయ్యా అని లాయర్తో మేము ఈయన ఒక మాట అన్నందుకు సైన్ పెట్టమని పెట్టించుకొని డిగ్రీ పొందారు ఆ సైన్ ద్వారా. జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు అధిక సంఖ్యలో బాధితులు హాజరయ్యారు. పలువురు బాధితుల వద్ద నుండి కలెక్టర్ కాంతిలాల్ దండే ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగబాబు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడారు. గతమలాయపాల పంచాయతీ గుంటూరు జిల్లా కొత్తమల్లపాలెం గ్రామంలో గ్రామం మొత్తం కూడా నేను ఎంపీటీసీని కొత్తమల్లపాలెం ఎంపీటీసీని మాకు 1200 సుమారు పాపులేషన్ 1200 మంది ఉన్నారు. గేదెలు కానీ ఎద్దులు కానీ మేకలు కానీ 2000 మాది వ్యవసాయ మరియు రైతు ఆధారిత పశు సంపదకు సంబంధించింది. మా ఊళ్ళో ఈరోజు వరకు కూడా నీళ్లు
దీనికి సంబంధించి మంచి ఆ మధ్యలోకి పాలు ఎక్కువ వచ్చే గ్రామాలు. మాకు పశువులకు నీళ్లు లేక ఇప్పుడు నీళ్ల కోసం మా ఊరి గ్రామస్తులందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నామండి. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా ముసలాళ్ళు మొత్తకాళ్ళు పశువులకు నీళ్లు లేక ఇదవుతూ ఉన్నాడు. ఈరోజు మేము గ్రీవెన్స్లో మా కలెక్టర్ గారి దృష్టికి మా గ్రామం యొక్క దురదృష్టం అదృష్టం రెండు వైపులా మాకు టైలెండ్ అవుతున్నాం. మేము గుంటూరు ఛానల్కి వచ్చేసి 44-46 కిలోమీటర్ కాడికి వచ్చి మాకు వాగులో నుంచి అయినా కాలంలో నుంచి రావాలన్నా మాకు నీళ్లు రావు. మరియు కొత్త మల్లాయపాలెం మేజర్ ద్వారా పెదనందిపాడు పాత మల్లాయపాలెం మేజర్ అంటారు, దానికి వచ్చేటప్పటికి మేము టైలెండ్ అయ్యాం. ఈరోజు పాత మల్లాయపాలెం గ్రామానికి వచ్చేసి నీళ్లు దరిదాపుగా 10 ఇంజన్లతో నీళ్లు తోడేసుకొని వెళ్ళిపోతున్నాయి. మా గ్రామస్తులు మేము వెళ్ళి అడిగినా మీరు గత 10 రోజులు 12 రోజుల నుంచి నీళ్లు ఎలాంటి పరిస్థితులు మీరు రాలేదు మా గాడికి. డిమాండ్ ఏం చేస్తున్నారు? మా డిమాండ్ ఏంటంటే మాకు నీళ్ళని ఆ నీళ్ళని తీసుకొచ్చి మా చెరువులు నింపాలని మేము మా కలెక్టర్ గారి ద్వారా గ్రీవెన్స్లో పెట్టుకొని మా నిర్ణయాన్ని ఈ విధంగా గట్టిగా మాకు నీళ్లు రావాలని ఎటువైపు నుంచి అయినా సరే రెండు వైపులా టైలెండ్ అయ్యాం కాబట్టి మాకు నీళ్లు ఇవ్వాల్సిందిగా మిక్కిలుగా కోరుతున్నాం. జూట్ మిల్లు కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. కలెక్టర్ కాంతిలాల్ రెడ్డి. అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను గుంటూరు నగరంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నాం. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేసిన ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ నేతలు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.